ఫేస్ బ్లైండ్నెస్ కి క్యూర్ ఏం లేదు అని చెప్పి నన్ను. సో ఏదన్నా ఈ ఫిలిం లో ఆ క్యూర్ లాంటిది చూపించబోతున్నారా? సైన్స్ లో నేను మనం ఎట్లా చూపిస్తాం, ఏం తీసుకో అంతే, లైక్ ఇట్స్ వాట్ ఈస్ రియల్ దాన్నే మనం తీసుకొని చేసేవాళ్ళు. సో స్టోరీ మీరు రాసుకున్న తర్వాత ప్రొడక్షన్ కోసం కానీ ప్రొడ్యూసర్స్ కోసం నేను ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది అయితే ఏం పడలేదండి. సుహాస్ బ్రో చెప్పాను, తర్వాత కామన్ ఫ్రెండ్ రాజా అని, తన ద్వారా నాకు మణికంఠ గారు కలిశారనమాట. అది ఇన్స్టెంట్లీ జరిగిపోయింది, లైక్ వన్ సిట్టింగ్ అంతే మనం సినిమా చేస్తున్నాం అంతే జరగడం. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్. ఫిలిం గురించి ఎక్కడ మీరు ఇబ్బంది పడిందే లేదు అసలు? స్టోరీ వైజ్ కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ కొన్ని చోట్ల మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చింది, పర్టికులర్ టైంలో వెయిట్ చేయాల్సి వచ్చింది తప్ప మనం వేరే ఏం ఇబ్బంది ఏం లేదు. వెయిటింగ్ ప్రాసెస్ ఎందుకు? డేట్స్ దొరక అమ్మాయి చెప్పేట జరుగుతుంది అప్పుడు. సో లైక్ మల్టీ అంటే 2 times ఆయన షేర్ చేసుకోవాల్సి వచ్చింది, అదొక రీజన్. మన కొద్దిగా ఉన్నాయి అదేం జరిగింది అంతే. ఓకే, సో ఎలా బ్రో అలా బిజీ బిజీగా బ్యాక్ టు బ్యాక్? మొన్నే ఒక సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకెన్ని ఉన్నాయి లైన్లో? నెక్స్ట్ దిల్ రాజ్ సార్ ఒకటి ఉంది రిలీజ్కి రెడీగా. సో ఇయర్ అయిపోతుంది, అదే ఇప్పుడున్న కమిట్మెంట్స్ చేసి ఈ 2కి బ్రేక్ తీసుకుంటాను. తీసుకుని ఒక 6-7 months తర్వాత మళ్ళీ, అంటే ఆ గ్యాప్లో పెద్ద సినిమానా లేదంటే ఒక్క సినిమా మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని నెక్స్ట్ ఇయర్ నుంచి. విశోక్ సేన్ గారితో కూడా సినిమా చేస్తున్నారని విన్నాను. ఎవరితో? విశోక్ సేన్ గారితో. లేదు లేదు, సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయిందా మధ్యకాలంలో? అంటే ఒక దాంట్లో చెయ్యాలి, కుదరలేదు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఏదైనా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అవి కూడా ఇంపార్టెంట్ అయితే చేస్తానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఈ టైం రెడీ ఉన్నాను? వచ్చినాయి కూడా, మంచి పెద్ద ప్రాజెక్ట్స్లో మంచి రోల్స్ వచ్చినాయి, నాకు చేద్దాం అనుకున్నాను. బట్ నాకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల చేయలేకపోతున్నాను. సో చేస్తాను డెఫినెట్గా, బట్ ఒక 2-3 years తర్వాత ప్లాన్ చేస్తాను. 2-3 years తర్వాత అంటే నేను కమిట్ అయిన అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఒక నెగిటివ్ షేడ్ చేస్తున్నారు, పక్కన హీరోగా చేస్తున్నారు, ఎలా అంటే క్యారెక్టర్స్ మీ దాకా వస్తున్నాయా, మీరు ఆ క్యారెక్టర్స్ వెతుక్కుంటూ ఆ స్టోరీస్ వెతుక్కుంటూ వెళ్తున్నారు? వస్తున్నాయండి డెఫినెట్గా, అది అదృష్టం కొద్దీ అడుగుతున్నారు నన్ను, లక్కీగా వర్కౌట్ అవుతున్నాయి. సో ఇంకా రావాలని కోరుకుంటున్నాను, ఇంకా మంచిగా చేసి ఇంకా మంచి స్కోప్ ఉన్నాయి చేయాలను. సో ఈ ఫిలిం వైజ్గా ఏమన్నా హోంవర్క్ చేసింది కానీ, ఫేస్ బ్లైండ్నెస్ అనగానే కొత్త క్యారెక్టర్ క్యారెక్టర్ మీదే కంప్లీట్గా రన్ అయ్యే స్టోరీ కాబట్టి, ఏదైనా ప్రీవియస్గా ఒక క్యారెక్టర్ని చూసి అట్లా చేయడం కానీ అట్లాంటివి జరిగింది? మేము ఒక 10 days వర్క్షాప్ చేసామండి అందరం, యాక్టర్స్ అందరం 10 days వర్క్షాప్ చేసి ఎలా బిహేవ్ చేయాలి క్యారెక్టర్ అనేది ఒకసారి చూసుకున్నాం. డైరెక్టర్ నాకు డిస్కషన్స్ పడినాయి చాలా. సో ఎక్కడ దాకా వెళ్ళాలి క్యారెక్టర్ ఆర్క్, ఎక్కడ దాకా టచ్ చేయాలి, దాటొచ్చా దాటకూడదా, లిమిట్స్ కొన్ని అవన్నీ చెక్ చేసుకుని ఇంకా అప్పుడు సెట్స్కి వెళ్ళాం. డెఫినెట్గా అంటే కొంచెం టఫెస్ట్ క్యారెక్టర్ అది, కొంచెం యాక్ట్ చేయడానికి. సో అవన్నీ చూసుకుని చేశాను. ఓకే, షూటింగ్ మొత్తంలో వాట్ ఇస్ ద టఫెస్ట్ సీన్ ఆర్ ఎనీ ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ కానీ అట్లాంటిది? ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు షూట్ చాలా టఫ్ జరిగింది. ఎందుకు పర్టికులర్గా ఒక క్లైమాక్స్ ఒకటే అందరు గట్టిగా పట్టుకున్నారు? కొంచెం యాక్షన్ ఉంటుంది అన్నమాట లాస్ట్లో. టూ మెనీ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్. అదే నా టఫెస్ట్ సీన్ కూడా, అదే క్లైమాక్స్ లో, అదే ఆల్ ఆఫ్ us ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నా. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా విజయ్ గారిని తీసుకున్నారు, ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా ఆయన తీసుకోవడానికి? ఆయన వర్క్ జరిగింది, నచ్చింది నాకు. ప్రీవియస్ వర్క్స్ నేను చూసాను, బేబీ ఏకే కాదు బేబీ ముందు కూడా నేను చూసాను, కొన్ని క్యూట్ మీట్ అని చేయడం అని, ఆల్బమ్స్ వినడం, మాట్లాడినప్పుడు నాకు బాగా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది నాకు. సో ఐ థాట్ ఓకే ఇది అయితే నాకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ తనకి యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్నల్లీ మనం అనుకుంటాం ఎప్పుడు లవ్ స్టోరీ చేస్తున్నాడు ఏం ఇస్తాడో, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అతను లోపల అయితే నేను థ్రిల్లర్ సినిమా చేయాలని లోపల ఎప్పటి నుంచో ఒక అర్జున్, ఎప్పుడైతే నేను ఇది చెప్పడం జరిగిందో బ్రో ఇది నేను చేయాలి కంపల్సరీ నా సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. సో అది బాగా సెట్ అయింది అనమాట. సో May 3rd లాక్ చేశారు, ఆ డేట్కి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందా? అలా ఏం లేదండి, మంచి రోజు మార్కెటింగ్ వైజ్ చూసుకొని చేయడం అయితే జరిగింది. అంటే ఇది స్టార్టింగ్ నుంచి థియేటర్ లేదంటే ఓటీటీ ప్లాన్ చేసుకుని థియేటర్? థియేటర్ అండి, ఫస్ట్ నుంచి థియేటర్. అది కనుక ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు. ఇప్పుడు బేబీ ఎట్లా అయింది, అప్పుడు అది సినిమా అట్లా అయ్యేది, ఏం జరిగిన మంచిగా
ఓటీటీకి అసలు ఏది చేయట్లేదు. థియేటర్లో మంచి బిజినెస్ అవుతున్నాయి సినిమాలు, సో థియేటర్ బెస్ట్ కదా. నెక్స్ట్ ఏమన్నా అంటే ఓటీటీస్లో కూడా మీ ఇద్దరు కూడా సినిమాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఓటీటీలో ఏమన్నా ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్లో, ఏమన్నా రెడీగా ఉన్నాయా? మంచి సబ్జెక్ట్ అయితే డెఫినెట్గా. సో మీరు ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ అండి, ఓటీటీ ఈస్ గోయింగ్ బిగ్ రైట్ నౌ. ఏ లాంగ్వేజ్ అయినా, ఓటీటీ అయినా, థియేటర్కల్ అయినా, అంటే మూవీ ఫార్మాట్లో అయినా, సిరీస్ ఫార్మాట్లో అయినా, ఇఫ్ ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్ ఐ థింక్ వీ షుడ్ జస్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాకు సత్యభామలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను, అది కాకుండా చౌర్యపాఠం అనే రిలీజ్కి రెడీగా ఉంది. సో ఆల్ ద త్రీ ఆర్ రిలీజింగ్ సైమల్టేనియస్లీ. మలయాళంలో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఇంకొకటి తెలుగులో ఇప్పుడు లాస్ట్ వీక్ సైన్ చేశాను. ఇట్స్ అ తెలుగు అండ్ కన్నడ బైలింగ్వల్. మీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇది కాకుండా మొన్న కూడా పూజ కార్యక్రమం జరిగింది, ఇప్పుడు మే 3 ప్రసన్న వదనం, నెక్స్ట్ దిల్ రాజ్ సార్ సినిమా ఒకటి రిలీజ్ అండ్ కేబుల్ రెడ్డి అని ఒకటి సగం షూట్ అయింది, ఇంకొక సగం షూట్ అవ్వాలి. ఒబామా యువ రామన్ మొన్న పూజ అయింది, అది షూట్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఉప్పు కప్పురం అని అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ఒకటి చేస్తున్నాను ఒరిజినల్. అండ్ నాగ చైతన్య అన్న వాళ్ళ ఫ్రెండ్ వరుణ్ గారిని షోయు ఓనరు, ఆయన ప్రొడక్షన్లో ఒక తమిళ డైరెక్టర్తో, కార్తిక్ సుబ్బరాజు గారి దగ్గర రైటరు, తమిళ డైరెక్టర్తో అది ఒకటి చేస్తున్నాను. అండ్ అది కాకుండా ఆనందరావు అడ్వెంచర్స్ అని ఇంకొకటి ఉంది. ఇవి ప్రస్తుతానికి ప్రొడక్షన్ సెట్ అయినాయి ఇవన్నీ. ఇక్కడే 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా బ్రో? అది కాక ఇంకా ప్రొడక్షన్కి ఎక్కించాల్సిన ఇంకొక 4. అంటే ఎట్లా, మార్నింగ్ ఒక సినిమా, ఆఫ్టర్నూన్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా డేట్స్ అట్లా ఇస్తున్నావు బ్రో? 1 by 1. ఎట్లా ఒక ఫిలిం కోసం గుండు కూడా చేపించుకోవడం జరిగింది, అప్పుడు ఎట్లా మేనేజ్ చేసావు మిగతా సినిమాలు? అప్పుడు యాక్చువల్గా బ్రేక్ దొరికింది, గుండు చేయించుకోవడం వల్ల మిగతా ఇంక వేరే చేయలేరు కదా, దీనికే పడింది. ప్రసన్నవదనం లేట్ అయింది దాని వల్ల షూట్. సో బట్ ఆ సినిమాకే చేయాలి కాబట్టి చేశాను. సో సుహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? సూపర్ అండి, గుండు కొట్టించుకోవడం అనేది ఈజీగా ఎవరు చేయరండి. తన డెడికేషన్ మీకు కనబడుతుంది ప్రతి దాంట్లో, అతను 100% టైం ఇవ్వచ్చు దానికన్నా ఇంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, మీ దగ్గరకు స్క్రిప్ట్స్ ఎట్లా వస్తాయించు. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఫేస్లో నెగిటివ్ పాజిటివ్ అన్ని కామెడీ అన్ని వర్కౌట్ అయ్యే ఫేసెస్ చాలా తక్కువ ఉంది. అది దాంట్లో సుహాస్ బ్రో జస్ట్ ఎగ్జాక్ట్లీ, అది చాలా రేర్ అండి ఇది. అండ్ సుహాస్ బ్రో హ్యాస్ దట్ క్వాలిటీ. అయితే అందుకే ఏ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలన్నా ఫస్ట్ అట్లా వచ్చేస్తుంది, ఇప్పుడు వెళ్ళి ఒకసారి కలవాలి అన్నట్టు. డెఫినెట్లీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ఇంకా ప్లాన్ చేసుకోవాలి. సో డెఫినెట్గా ప్రసన్న వదనం మా అందరికీ చాలా నచ్చిన టీజర్. సో ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుంది అని చెప్పి అనుకుంటున్నాం. మీ డెసిషన్ కరెక్ట్గానే ఉంటుంది, ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి ఇది కూడా ప్రూవ్ అవ్వాలి, ఆ సక్సెస్ అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ. సో మా ఆడియన్స్కి ఫిలిం గురించి ఫైనల్గా ఏం చెప్తారు, ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అంటే డెఫినెట్గా ఒకసారి టీజర్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. సో మా ట్రైలర్ రాబోతుంది అండ్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఉండదో. అండ్ మీకు కూడా ఇద్దరు ముగ్గురు చుట్టుపక్కల చెప్తారు కాబట్టి థియేటర్లు చూసి బాగుంది లేదని. సో మా సినిమాలన్నీ మౌత్ తాక్ మీద వెళ్ళినాయి చిన్న 3, ఆ 3 డిసప్పాయింట్ అవ్వలేదు. నేను డిసప్పాయింట్ చేయను అని నేను నమ్ముకు, ఇది కూడా డిసప్పాయింట్ చేయను డెఫినెట్గా. సో ముందులాగే ఈ సినిమాకి కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమా టీజర్ చూసినప్పుడే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది లైక్ సుహాస్ సెడ్. ట్రైలర్ చూసినప్పుడు ఇంకా సస్పెన్స్, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఎవ్రీబడి వుడ్ వాంట్ టు సీ. అంటే ఒకసారి టీజర్ చూసినప్పుడు యూ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్, అండ్ కాన్సెప్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అది కాకుండా ఇది హ్యూమర్లో స్టార్ట్ అవుతుంది, బట్ తర్వాత సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కూడా ఉంది. సో థ్రిల్లర్ మూవీ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ అ థియేటర్. మ్యూజిక్ అవచ్చు అండ్ ఆంబియన్స్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ అ థియేటర్. సో ఇట్స్ అ టోటల్ ఫిల్మ్ దట్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్.